Hi friends, welcome to Triveni's Point. Na videos meeku nachinatlayite please like cheyandi, share cheyandi, marchipokunda subscribe cheyandi. Pakkane unna bell icon ni press cheyandi. Na videos meeku regular notifications andutayi. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ ములక్కాడ మటన్ కర్రీ. దీనికి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీనిలో కొంచెం నీళ్లు వేసుకోవాలి. దీనిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కళాయిలో నూనె వేసుకొని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. అలాగే కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. వీటిని బాగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం కుక్కర్ స్టీమ్ దిగిందేమో చూసుకోవాలి. ఉడికించిన మటన్ను దీనిలో వేసుకోవాలి. దీనిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక మటన్ ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. దీనిలో కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఇది మనకి బాగా గ్రేవీగా కావాలనుకుంటే దీనిలో కొబ్బరి, నువ్వులు, క్యాషు పేస్ట్ వేసుకోవచ్చు. లేదు మనకి కొంచెం తక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇలా వండుకోవచ్చు. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి.